అర్హులైన ప్రతి విద్యార్థికి బాగా చదువుకునేందుకు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అమ్మఒడితో పాటు విద్యా దీవెన పథకాలను కల్పిస్తోందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. విద్యార్థులను ఉపాధి అవకాశాలు కల్పించడానికి దుబాయ్ దేశానికి వెళ్ళడానికి కృషి చేసిన యునైటెడ్ కళాశాల యాజమాన్యాలను అధ్యాపకులను ఆయన అభినందించారు. సతీనారాయణపురం బావాజీపేట సీ కన్వెన్షన్ హాల్ నందు యునైటెడ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో విజయవాడ సంయుక్త ఏ టాలెంట్ ఫెస్ట్ 2023 సాంస్కృతిక ఉత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మధ్య నియోజకవర్గ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పాల్గొన్నారు. యునైటెడ్ కాలేజీ నుండి ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్ కోసం ఎంపికైన 20 మంది విద్యార్థులకు దుబాయ్ వెళ్లడానికి విష్ణు చేతుల మీదుగా వీసాలను అందజేశారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి మల్లాది విష్ణు మాట్లాడుతూ విదేశాల్లో ఉపాధి అవకాశాలు కల్పించడంలో యునైటెడ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ మరో ఘనతను సాధించిందని చెప్పారు. విద్యార్థుల భవిష్యత్తుకు పూలబాట వేస్తున్న యునైటెడ్ ఇన్స్టిట్యూట్ యాజమాన్యాన్ని ఆయన అభినందించారు. ముఖ్యమంత్రి చొరవతో అమ్మఒడి విద్యా దీవెన పథకాల ద్వారా విద్యార్థుల భవిష్యత్తు బంగారుమయంగా మారిందని తెలిపారు. యునైటెడ్ ఇన్స్టిట్యూట్ హోటల్ మేనేజ్మెంట్ మరియు బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సులు చేస్తున్న విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉందని పేర్కొన్నారు. దుబాయ్ వెళ్ళాలనుకున్నారు, ఉద్యోగాలు సాధించాలనుకున్నారు, ఎలా ట్రైనింగ్ తీసుకోవాలనుకున్నారు, ఎలా నిలబడాలి కాళ్ళ మీద అనుకున్నారు, ఎలా డబ్బులు సంపాదించాలి అనుకున్నారు, ఆ ఆలోచన ఆ పట్టుదలే మిమ్మల్ని ఈరోజు స్థాయికి తీసుకొచ్చింది. అలాగే ఈ రాష్ట్రానికి నేనే ముఖ్యమంత్రిని అవుతానని చెప్తాను. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి ఈ రాష్ట్ర ప్రజలకి మంచి చేయాలని చెప్పని, చేయాలని కోరుకుంటానని నా ఉద్దేశం అని చెప్పని, నా లక్ష్యం అని చెప్పని, నా పట్టుదల అని చెప్పని 3600 కిలోమీటర్లు ఎండ వానలో నడిచి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి ఎవరున్నారంటే ఒకే ఒక్కరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ముఖ్యమంత్రి అవ్వడం కాదు మన ప్యాషన్, ఏంటంటే ముఖ్యమంత్రి అవ్వడం కాదు, ఎమ్మెల్యే అవ్వడం కాదు, కార్పొరేటర్ అవ్వడం కాదు. 10 మందికి వీడి దగ్గరికి వెళ్తే సహాయం చేశారా అని చెప్పని అనుకునే విధంగా ఉండాలి. అదే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన. అనంతరం యునైటెడ్ ఇన్స్టిట్యూట్ సంస్థ ప్రిన్సిపల్ డాక్టర్ ఎం శ్రీనివాసరావు మాట్లాడుతూ విజయవాడలో హోటల్ మరియు బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సులను అందించే ఒక ప్రధాన విద్యా సంస్థ తమ సంస్థ అని అన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యా ప్రమాణాలను, ప్రాథమిక నైపుణ్యాల నైపుణ్యానికి దారితీసే సహాయ సేవలను అందిస్తున్నామన్నారు. తమ సంస్థ విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తున్నామని, అందుకే ఉపాధి అవకాశాలు కలుగుతున్నాయని ఆయన అన్నారు. సక్సెస్ఫుల్గా పంపించడం జరిగింది. ప్రతి బ్యాచ్లో కూడా 100% ప్లేస్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. మా కాలేజీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే వీఆర్ ప్రొవైడ్ ది క్వాలిటీ ఎడ్యుకేషన్ టు స్టూడెంట్స్. ఎందుకంటే ఇక్కడ విద్యార్థులకి 60% ప్రాక్టికల్స్, 40% థియరీతోనే మా విద్యార్థులందరికీ కూడా క్లాసెస్ చెప్తూ జరుగుతుంది. దానిలో భాగంగానే పిల్లలందరూ కూడా రావడం జరిగింది. ఈరోజు వచ్చినటువంటి పేరెంట్స్కి, మేము ఇన్వైట్ చేసినటువంటి అతిథులకి, ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, ఎమ్మెల్యే గారికి, అవినాష్ గారికి, 27వ డివిజన్ కార్పొరేటరు కొండాయిగుంట మల్లేశ్వర్ గారికి, మా యునైటెడ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ బిజినెస్ మేనేజ్మెంట్ తరఫున వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ. అనంతరం యునైటెడ్ కళాశాల డైరెక్టర్ అబ్దుల్ రజాక్ మాట్లాడుతూ ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్లలో తమ సంస్థ ద్వారా 20 మంది ఎంపికయ్యారని పేర్కొన్నారు. ఎంపికైన విద్యార్థులకు ఎమ్మెల్యే మల్లాది విష్ణు చేతుల మీదుగా వీసాలు జారీ చేశామని ఆయన తెలిపారు. మన కాలేజీలో జరిగే పార్ట్ ఆఫ్ ద అకాడమిక్ కింద మన పిల్లలకి 21 స్టూడెంట్స్కి ఈరోజు వీసాలు అందిస్తున్నాం, ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్స్ ఇస్తున్నాం. ఇది ప్రతి సంవత్సరం జరిగే కార్యక్రమం ఇది. సో అందులో ముఖ్య అతిథిగా మనకి మల్లాది విష్ణు గారు వస్తున్నారు, అలాగే అవినాష్ గారు వస్తున్నారు, అలాగే మన ఏరియా కార్పొరేటర్ మల్లేశ్వరి గారు, అలా ఇంకా చాలామంది ముఖ్య అతిథిగా వచ్చారు. వాళ్ళందరికీ చాలా ధన్యవాదాలు. అలాగే స్టూడెంట్స్కి, పేరెంట్స్కి, ప్రతి ఒక్కరికి, మీడియాకి వచ్చి సపోర్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. యునైటెడ్ కాలేజ్ మోటో పిల్లల ఎడ్యుకేషన్, వాళ్ళ ఫ్యూచర్ మంచి చేద్దామనే ఉద్దేశం మన కాలేజ్ మోటో. సో ఆల్వేజ్ పిల్లల కోసమే మేము ఉంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. బీ యునైటెడ్, గ్రో యునైటెడ్.